ఆదివారం దినాన దేవుడు ఓకే అంటే కొత్తగా పెట్టే జూమ్ మోడ్ రికార్డ్ చేసేటప్పుడు అది అనౌన్స్‌మెంట్ వస్తుంది అందరూ కంటిన్యూ అని కొట్టాలన్నమాట ఓకే ఓకే సార్ కొట్టాలి అందరూ కంటిన్యూ అని కొట్టాలి మనము ప్రతి ఆదివారము 6:30 గంటలకు జూమ్ ద్వారా ఈ యొక్క సువార్త కూడికలో మనం కూడుకొని మరి కొన్ని దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము అలాగే అనేక ప్రార్థనా అంశాల మీద ప్రార్థించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మరి ఈ రోజు కూడా కార్యక్రమం అంతా దేవుని మహిమార్థమై జరుగులాగున మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు అమృతరాజు గారు ఈ కార్యక్రమం అంతా ఘనంగా దేవుని మహిమార్థమై జరుగులాగున ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా పవర్ ఫెయిల్యూర్ లేకుండా మరి ప్రార్థన చేయవలసిందిగా అమృతరాజు అయ్య గారిని నేను ఆహ్వానిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా దూతలతో భక్తులతో అనేక స్థుతులు పొందుతున్న మా ప్రభువైన యేసు నీ పాదం లెక్క లేని వందనములు నీ యొక్క మహాకృప చెప్పిన ప్రభు మేము అందరం కూడా సజీవ లెక్కలో ఉంచినందుకును ఈ సాయంకాలము వేళ నాయన జూమ్ ద్వారా మేమందరము కూడా నాయన నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశం బట్టి ఈ మంచి మనసును బట్టి మీ పాదముకు వందలం చెల్లించుకుంటున్నాం నాయన. నాయన గతంలో మేమందరము నాయన అందరికీ శుభవార్త అనేటువంటి టీమ్గా ఏర్పడి నాయన నీ రక్షణ శుభవార్తను నాయన అనేక గ్రామాల్లోనూ నాయన పట్టణ ప్రాంతాల్లోనూ నాయన అన్ని చాలా వరకు దగ్గర దగ్గర 400 రోజులు నీ రక్షణ శుభార్తను అందించడానికి నాయన మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం నాయన. తండ్రి మాతో పాటుగానే మా సహోదరుడు ఐజక్ అయ్య గారు ఈ లోకమును విడిచి నీ సన్నిధికి చేరారన్న వార్త ఇప్పుడే ఈ రోజునే విన్నాము నాయన. నాయన ఈ లోకంలో మా జీవన యాత్ర ఇది ఒక యాత్రే కానీ ఈ లోకము అశాశ్వతమన్న సత్యాన్ని మేము తెలుసుకోవటానికి గాను మాకు నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాతో మాట్లాడిన అనేకమంది సందర్భాలు ఉన్నాయి నాయన. 89వ అధ్యాయం కీర్తనలోను నాయన మరణము ప్రతి వారికి సంభవిస్తుంది అని రాయబడి ఉంది. నాయన ఈ లోకంలో మేము జీవించి ఉన్నంత కాలము నాయన నీ మా యవ్వన కాలంలో మేము చేసిన తప్పిదాలను నాయన మేము అన్ని ఒప్పుకొని మా పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొనడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ పాదాలకు వందనములు నాయన. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభావం ఇంకా రావాల్సినటువంటి విశ్వాసుల్ని నాయన అందరికీ శుభవార్త సభ్యుల అందరి విషయం అయినా మేము ప్రార్థిస్తున్నాము. త్వరితగతిని ఈ కార్యక్రమంలో వారు పాలు పొందడానికి నాయన మేము నడిపిస్తున్నటువంటి నాయకులు శాలము అయ్య గారికి తండ్రి ఆయన నోటంబట మాకు అందించవలసిన జీవవాక్యం విషయంలోను ప్రభు మీరే కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతం వరకు కూడా ఏ విధమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లము లేకుండా మీరే కార్యక్రమం జయప్రదం చేస్తారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వినయపూర్వకంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయ్యగారు థాంక్ యూ సార్. అమృతరాజు గారు వందనాలు. ఈ సమయంలో మనం శాలం ఇజ్రాయల్ గారు పాటలో నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రదీప్ గారు సహాయం చేస్తారు. అంటే రెండు మైకులు అయితే అది సెట్ అవుతుంది. నేను పాస్టర్ గారు పాడేస్తానండి. ఓకే ఓకే. అంటే డిలే వచ్చేస్తుందన్నమాట. అండి ఓకే. ఓకే
ఓకే సార్ స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికి శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికి శుభవార్త, అందరికి శుభవార్త, అందరికి శుభవార్త, తోడుగా వస్తాడు యేసు మా దేవుడు, నీడగా నిలుస్తాడు యేసు మా దేవుడు, పాడి పంటలిస్తాడు యేసు మహాదేవుడు, చీడలు తొలగిస్తాడు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, సంకెళ్ళు తెంచుతాడు యేసు మా దేవుడు, స్వాతంత్రం ఇస్తాడు యేసు మహాదేవుడు, సంతోషం నింపుతాడు యేసు మహాదేవుడు, సంపాదన ఇస్తాడు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, చీకటి తొలగించును యేసు మా దేవుడు, చీకటి తొలగించును యేసు, చీకటి తొలగించును యేసు మా దేవుడు, ఆకలిని తీర్చును యేసు మా దేవుడు, శోకము చల్లార్చును యేసు మహాదేవుడు, శాంతిని మీకిచ్చును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, ఓకే సార్. పాట పాడి వినిపించిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి గాను ఏర్పాటు చేయబడిన సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. సిస్టర్ చిట్టి మేరీ గారు ఉన్నారు. చిట్టి మేరీ గారు వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. 139వ కీర్తన 14వ వచనం నుండి 17వ వచనం వరకు చిట్టి మేరీ గారు చదివి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము. 139వ కీర్తన 14వ వచనం నుండి 17వ వచనం వరకు. వందనాలండి. 139వ కీర్తన 14 నుంచి 17 వరకు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా స్థితులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినాను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడినన్నాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగి ఉండలేదు. నేను పిండమున ఉండగా నీ కళ్ళు నన్ను చూచిన. నియమింపబడిన జన్మలలో ఒక్కటైనా కాకమునిపే నా జన్మలన్నీ నీ గ్రంథంలో లిఖములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది.
దేవుడి వాక్యం. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఈ దినము దేవుని వాక్యాన్ని అందించడానికి గాను ఏర్పాటు చేయబడిన దేవుని సేవకులు జాషువా గారు మన మధ్యలో ఉన్నారు. వారు మరి వట్లపూడిలో ఉన్నటువంటి మోరియా చర్చిలో సంఘ సభ్యులుగా ఉంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తూ అందరికి శుభవార్త గాస్పల్ టీమ్ లో ఎంతో చురుగ్గా మరి వార్త ప్రకటించేవారుగా ఉండేవారు. మరి సమయంలో దేవుని వాక్యం అందిస్తారు కాబట్టి చాలా షార్ట్ మెసేజ్ ఇది, 10 మినిట్స్ ఏ ఉంటది కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని వినటానికి మన అందరం కూడా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. పవర్ టు జాషువా గారు. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి అందరికి శుభవార్త. టీమ్ సభ్యులందరికీ, సేవకులకు అందరికీ పరిశుద్ధ దేవుడి నామంలో దేవాది వందనాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని కొద్దిసేపు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందులో చదవబడిన పరిశుద్ధ వాక్యం కీర్తన గ్రంథం 139:14 నుంచి 17 వరకు చదవగా మనం విన్నాం. దానిలో ఎక్కువగా నీవు నన్ను కలిగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అని దావీదు మహారాజు ఆయన పలుకుతున్న మాటల గురించి ఆయన యొక్క దేవుడి యొక్క సృష్టి గురించి దేవాది దేవుడు సమస్తాన్ని తన నోటి మాట చేత సమస్తాన్ని కలగజేసి మానవుడిని నిర్మించవలసి వచ్చేటప్పటికి దేవుడు నేల మట్టి నుంచి నరుని తీసుకుని తన స్వహస్తాలతో తన స్వరూపంలో తన పోలికలో నిన్ను నన్ను నిర్మించుకుని ఆ మట్టితో చేసిన ఆ చేతులతో చేసిన వాటిలో జీవవాయు ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని పరిశుద్ధ లేఖనాల ద్వారా చెప్తున్నా. దేవుడు సమస్త సృష్టి కన్నా మానవునికి ఎంతో ప్రత్యేకత ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు తన పోలికలో మానవుని చూడాలనుకున్నాడు. దేవుడు తనతో పాటు జీవితకాలం సదాకాలం ఉండాలని కోరుకుని మానవుని సృష్టించాడు. అయితే ఆ దేవాది దేవుడే సాయం సంజీవేళలో ఆదాముతో సాయం సంజీవేళ ఒక స్నేహితుడి వలె వచ్చి సంభాషణ చేసినట్టుగా మన పరిశుద్ధ లేఖనం చెప్తుంది. అంటే దేవుడు ఎంతగా మనిషిని ప్రేమించేవాడు అంటే ఒక స్నేహితుడు, ఒక బంధువు వలె, ఒక బిడ్డ వలె ఎంతగానో ప్రేమ కలిగి ఉండేవాడు. అటువంటి స్థితి నుంచి, అటువంటి ఉన్నతమైన స్థితి నుంచి, శాశ్వతమైన స్థితి నుంచి ఆదాము ఆదిలో చేసిన పాపాన్ని బట్టి ఆజ్ఞాతిక్రమ పాపము వల్ల వచ్చే జీతం మరణం అని వాక్యం చెప్పినట్లుగా, సో ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పాడో దాన్ని చేయడాన్ని బట్టి ఆదాము పాపం చేశాడు. సో అటువంటి స్థితి నుంచి శాశ్వతమైన జీవం సదాకాలం దేవునితో ఉండే స్థితి నుంచి దేవుడు సమృద్ధి గల స్థానంలోంచి ఏదైనా తోటలో నుంచి బయటికి కష్టపడి జీవించాల్సిన పరిస్థితికి స్థితి ఆదాము ఆయన ద్వారా వచ్చిన మన అందరం కూడా అటువంటి స్థితికి ఎలా వచ్చామో తెలుసు. దానికి కారణం పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. సో అటువంటి స్థితిలో దావీదుని గురించి ఆలోచించినప్పుడు దావీదుని గురించి మన అందరికి విశ్వాసులందరికీ కూడా బాగా బహుపరిచయమైన వాక్య భాగం అయినప్పటికీ దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నమాట. యెషయి కుమారుల్లో 8వ వాడైనప్పటికీ, చిన్నవాడైనప్పటికీ కూడా అతను వచ్చిన బాల్యం నుండి ఒక మందను కాసుకుంటూ, ఆ మందను కాసేటప్పుడు ఎన్నో కీర్తనలు పాడుకుంటూ, ఒక సితారాను వాయించుకుంటూ, ఎప్పుడు కూడా దేవుని నామాన్ని స్మరిస్తూ దేవుని యందు విధేయత కలిగి జీవించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. సో దావీదులో అటువంటి ఆత్మీయ స్థితి, దేవుని యందు భయభక్తి గల స్థితి ఎలా వచ్చింది మనం ఆలోచన చేస్తే, వాళ్ళు ఇశ్రాయేలీయులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి ఆ ధర్మశాస్త్రాన్ని వారందరూ వారి బిడ్డలకు కూడా ఆ రీతిగా ఎలా జీవించాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని విడిపించినప్పుడు ఆయన చేసిన కార్యాల గురించి, గొప్ప కార్యాల గురించి వివరించినప్పుడు, అవన్నీ బిడ్డలు విన్నప్పుడు, ఆ విన్న బిడ్డలు వచ్చిన బాల్యం నుంచి కూడా ఆ దావీదు అటువంటి ప్రాయంలో కూడా దేవుని ఎందు ఎంతో కూడా ఆనందిస్తూ ఉండేవాడు, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉండేవాడు. సో అటువంటి స్థితిలో కూడా దేవుడు ఆ దావీదుకి ఎంతగా తోడుగా ఉన్నాడంటే, ఎన్నోసార్లు దావీదు ఆ మందను కాస్తున్నప్పుడు కూడా ఎన్నోసార్లు
అడవి మృగాలు, సింహాలు, ఎలుగుబంట్లు కూడా వచ్చి ఆ కాస్తున్న మందను కూడా మన ఆ జంతువులు చంపడానికి ప్రయత్నించినప్పుడు కూడా వాటిని ఎంతగానో ఎదిరించి వాళ్ళ జంతువు వాళ్ళ మందను కూడా కాపాడినట్లుగా లేఖనాలు చెప్తుంది. అంటే దావీదు కూడా ఒక మంచి కాపరి. సో అటువంటి స్థితి నుంచి దేవుడు దావీదుని ఎలా ఎన్నుకున్నాడు అంటే దేవునికి కావాల్సింది ఏంటంటే ఫిజికల్ మన భౌతిక రూపం కాదు కానీ ఆత్మీయ స్థితి దేవుడు చూస్తాడు. సో దావీదులో చూసింది అదే. సమూయేలు సౌలు తర్వాత ఇస్రాయేల్కి రెండవ రాజుగా సౌలు సమూయేలు ద్వారా అభిషేకం పొందినవాడు దావీదు. ఆ యెష్షే కుమారులు అందరూ కూడా మొదట ఉన్న కుమారులందరూ కూడా దేహదారుడ్యును కలిగి మంచి బలవంతులయ్యండి సైన్యంలో కూడా ఒక సైనికుల వలె ఒక యుద్ధంలో పాల్గొనే ఒక నాయకుల వలె ఉండి ఒక దేశాన్ని రక్షించే ఒక స్థితిలో ఉన్న వాళ్ళు. అయితే దేవుడు బాహ్యరూపాన్ని చూసేవాడు, అంతరాన్ని చూసేవాడు. అయితే సమూయేలు ఎస్ఐ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారని ఒకరి తర్వాత ఒకరిని చూసినప్పటికీ కూడా ఎప్పుడైతే దావీదుని ఆఖరి వారు ఉన్నాడు అని చెప్పే తండ్రి చెప్పినప్పుడు ఆ దావీదుని చూసినప్పుడు దేవుని స్వరం కూడా వినపడుతుంది, నేను కోరుకున్నవాడు ఇత్రయాన్ని. సో దేవుడు కూడా ఎంతగా ఎన్నిక చేసుకున్నాడు అంటే దావీదుని, ఆయన మందను ఎలా అయితే కాచాడో అలాగే ఆయన తన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన కూడా అలా ఉంటాడని దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. అయితే దావీదుని ఎన్నుకునేటప్పటికి దావీదు వయసు 17 సంవత్సరాలు. అప్పుడు ఇస్రాయేలీలకి ఫిలిస్తీన్ల వల్ల కలిగిన శ్రమంలో గొలియాతుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు కూడా ఒక ఫిలిస్తీయుడైన గొలియాతు కూడా ఇస్రాయేల్ని ఎంతో చులకనగాను హేళనగాను దేవుని బిడ్డలను ఎంతో హీనంగాను మాట్లాడడం దావీదుకి చాలా కోపం వస్తుంది. అయితే అక్కడ సౌలు ఏమి చేయలేకపోతాడు, ఆ సైనికులు ఏమి చేయలేకపోతారు, వారందరితో ఛాలెంజ్ చేస్తా ఉంటారు. అటువంటి స్థితిలో దావీదుకి చాలా బాధ కలుగుతుంది, ఏంటి మన జీవం గల దేవుని ఎదిరించడానికి ఇతను ఎవరు, సో ఇతని నాకు సెలవిస్తే నేను ఇతను సంహరిస్తాను అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి గొలియాతు చూస్తే ఆరు జానుల మూరడు ఉన్న వ్యక్తి, ఆరు మూరల జానుడు ఉన్న వ్యక్తి దావీదు చూస్తే చాలా చిన్నవాడిగా ఉంటాడు. అంటే ఒక బాలుడు గొలియాతు ముందు చూస్తే చిన్న బాలుడు కింద కనిపిస్తాడు. సో అటువంటి స్థితిలో నేను గొలియాతుని ఎదిరిస్తాను అని దావీదు పలకగలిగాడంటే దేవుని మీద ఉన్న దావీదుకు ఉన్న ఆసక్తి, దేవుడు అతనికి తోడై ఉన్న ధైర్యము అటువంటి మాటలు పలికించుంటాయి. ఎందుకంటే ఒక మహారాజు అన్నవాడు చేయలేకపోయారు, బలవంతులు అన్నవారు చేయలేకపోయారు. అయినప్పటికీ అతని చిన్నవాడిని అతని మీద యుద్ధం చేయడానికి కూడా సౌలు కానీ వారి అన్నదమ్ములు కానీ ఎవరు కూడా అనుమతించలేదు. అయినప్పటికీ దావీదు ఎంతగానో బ్రతిమాలినప్పుడు వారు అవకాశం ఇచ్చినప్పుడు నిజంగా దేవుని నామంలో దేవుని స్మరించుకుని దేవుని గుర్తించుకుని ఆయన ఒడిసిలో చిన్న రాయిని పెట్టుకుంటున్నప్పుడు అంత బలవంతుడైన అంత ఉన్నత దేహుడైన గొలియాతు కూడా అతనికి నేల పడిపోయినప్పుడు అతనికి అతి తీసుకుని అతని తలని ఛేదించి చేసినప్పుడు కూడా జనుని ఎంతో హర్షాతిరేకాలు చేశారు దావీదు గొప్పతనం గురించి. అది దేవుని యొక్క గొప్పతనమే, దావీదు కూడా ఎప్పుడు దేవుని గొప్ప చేస్తూ ఉండేవాడు. సో అటువంటి స్థితి నుంచి 17వ సంవత్సరంలో అభిషేకించబడిన దావీదు 30 సంవత్సరంలో ఆయన దావీదు రాజుగా చేయబడ్డాడు. ఈ 13 సంవత్సరాలు సౌలు ద్వారా తరంబడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుని సన్నిధి ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు, ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు మారలేదు, ఆయన విధేయత విడిచిపెట్టలేదు. సో దాన్ని బట్టి దావీదు జీవితాన్ని బట్టి కూడా మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. దావీదుని బట్టి దేవుడు అంటాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. సో దేవుడు ఒక మనిషి గురించి అంత సాక్ష్యం ఇవ్వగలిగేంత జీవితం అటువంటి జీవితాన్ని జీవించాడంటే దావీదు, ఆ దేవుడు కూడా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. అలాగే మత్తయి సువార్త ఉంటుంది కదా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని లేఖనాలు రాయబడింది. అంటే యేసుక్రీస్తు వంశావళి రావడానికి కూడా అటువంటి గొప్ప ఒక మార్గాన్ని కూడా దావీదు అటువంటి జీవితాన్ని జీవించాడు. అయితే దావీదు ఎంత జీవిత మహారాజుగా ఉన్నప్పటికీ ఎన్నో ఎక్క యుద్ధ దేశాల నుంచి పక్కపక్క దేశాల నుంచి యుద్ధాలు వచ్చేటప్పటికీ కూడా ఆయన ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినా ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. దేవుడు నీకు సహాయం ఉంటుంది, నేను నీకు తోడై ఉంటానంటేనే వెళ్ళేవాడు. సో అలాగా దావీదు ప్రతిదానికి కూడా దేవుని మీద ఆధారపడేవాడు.
అలాగే దేవుడు కూడా ఎంతో అన్ని విషయాల్లో కూడా దావీదుకి తోడయండి, ఎన్నో విజయాల్ని అనుగ్రహించాడు. దానితో పాటు ఆయన ఎంత మహారాజు అయినప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన దివారాత్రం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉండేవాడు. సో అటువంటి స్థితిలో ఉన్న దావీదు కూడా, ఆయన కూడా ఒక మానవుడే అని, ఒక శోధనలో ఎలా గురి అవుతాడనేది ఒక బత్సెబా విషయంలో కూడా ఆయన పాపం చేసినప్పుడు ఒక నాతాను ప్రవక్త ద్వారా ఒక ఉపమాన రీతిలో ఆయన దావీదుతో తెలియజేసినప్పుడు దావీదు ఎంతగానో పశ్చాత్తాపడి ఒక చిన్నపిల్ల వాని వలె దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు కూడా దేవుడు ఎంతగానో దావీదుని క్షమించినట్లుగా మనం చూస్తాం. దేవుడు బాల్య దినాల నుంచి కూడా అలాగే ఎలా జీవించగలిగాడు అని అంటే 119వ కీర్తనలో 11వ వచనం చెప్తూ ఉంటావు కదా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం నువ్వు ఉంచుకుంటున్నాను. దేవుని వాక్యం ఆయన హృదయం ఉంది కాబట్టి ఆయన ఒక నీతిగా యథార్థంగా జీవించగలిగాడు. సో ఆయన పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త దేవుడు దావీదుతో చెప్పినప్పుడు కూడా ఆయన పలికిన మాటలు కూడా కీర్తనలు 51వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. కీర్తనలు 51:11-12 వచనాల్లో ఏది రీతిగా దావీదు పశ్చాత్తాపడ్డాడో ఆయన మనకు 2 మాటలు చెప్పి చూపిస్తాను. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము అని దేవుణ్ణి ఎంతో వేడుకున్నప్పుడు, ఎందుకంటే బాల్య దినాల నుంచి కూడా దేవుని సన్నిధి తోడుంటే ఎలా ఉంటుందో ఆ దేవుడు అనుభవించినవాడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడితే ఎలా ఉంటామో దావీదు చూసినవాడు. సో అటువంటిది రక్షణానందం నూతనంగా మరలా పుట్టించమని అడుగుతున్నాడు. అంటే రక్షణ ఒకసారి మనం దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన మనం కూడా ఒకసారి రక్షణ పొందితే మనం రక్షణ పొందేశాం, దేవుని బిడ్డలమే అని మనం అనుకుంటాం. కానీ అంటే దావీదు రక్షణ పొందినప్పటికీ కూడా ఆయన పాపం చేసినప్పుడు అతనిలో ఆ దేవుని యొక్క ఎడబాటు కలిగినప్పుడు తిరిగి మళ్ళా దేవుని దగ్గర అడుగుతాడు, నా రక్షణానందం నూతనంగా మరలా పుట్టించింది. ఎందుకంటే దేవుడు వాత్సల్యతగా సంపూర్ణుడు కాబట్టి ఆయన దావీదుని ఎంతగానో క్షమించి దావీదుని వారి బిడ్డలను కూడా కుటుంబాలను కూడా ఎంతగానో దీవించి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తుంటాం. సో దావీదు జీవితాన్ని బట్టి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకు మనం అనుదినము వాక్యం చదవాలి, ఎందుకు మనం రెగ్యులర్గా చర్చికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తే మనం ఒక రోజు నుంచి మనం బయటకు వెళ్ళి మన ఇంటికి వచ్చేటప్పటికి కూడా మనం కడ్డుతో కానీ మన నోటి మాటల ద్వారా కానీ చెవితో వినే మాటలను బట్టి కూడా ఎన్నో మన మనకి ఎదుటి వారికి హానికి జరిగించే కానీ పాప సంబంధమైన వారు కానీ దుష్క్రియల విషయమే కానీ ఎన్నో మనం దుష్ట ఆలోచనలు, దుష్ట చూపులు, దుష్ట తలంపులు ఎన్నో మనకి కలుగుతూ ఉంటాయి. సో అటువంటి తలంపుల నుంచి సాతాను శోధనలో మనం పడకుండా ఉండాలంటే అనుదినము మన దేవుని వాక్యంతో మనం సరిచూసుకుంటూ వ్యక్తిగత జీవితంలో కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితాల్లో కూడా ఆయన మేలును చేయడానికి ఎంతగానో ఆశపడుతున్నాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారయ్యేలా ఆయన దాశించిన మేలులు ఎంతో గొప్పది. ఎన్నోసార్లు మనకి శోధన కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, అనారోగ్యాలు కలిగినప్పుడు కొన్నిసార్లు మన మీద మనం ఎక్కువగా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, వైద్యుల మీద ఆధారపడుతూ ఉంటాం. అయితే దేవుడు మనకి ఇటువంటి విషయాల్ని తెలియచేయడానికి ఈ కరోనా లాంటి ఒక సమస్యను కూడా మనం ముందు పెట్టాడు. ఎందుకంటే ఒక జ్ఞానులు అన్న వాళ్ళు, మంచి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ అన్నవారు కూడా దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఆ వైద్యానికి ఇంకా సరైన మందు కూడా కనిపెట్టబడలేదు. సో అటువంటి స్థితిలో ఎంత ధనం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కూడా నీ ప్రాణాన్ని నువ్వు రక్షించగలడానికి నీ ధనం సరిపడలేదు, నీ బలం సరిపడలేదు, నీ బంధుత్వం సరిపడలేదు. కేవలం దేవుని ఉచితమైన కృప మాత్రమే మనల్ని ఇలాగ సజీవ లెక్కలో ఉంచగలుగుతుంది. సో అటువంటి దేవుని యందు విధేయత కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే మనం కూడా సజీవ లెక్కలో ఆయన ఉంచడానికి సిద్ధపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మన ఉద్దేశం ఈ లోకంలో జీవించినంత మట్టుకే మనం ఆయన విశ్వాసం ఆయన బిడ్డలం కాదు, కానీ ఈ భూలోకంలో జీవించిన తర్వాత ఇది ఒక మన పరదేశ మనకి మన పరదేశం లాంటి, ఇక్కడ కొద్ది యాత్రికులు లాంటి వాళ్ళం. ఈ భూలోకంలో కొద్ది దినాలే మనం ఉంటాం. అయితే ఈ జీవించినంత కాలం మనం ఈ లోకంలో మనం యథార్థంగా నీతిగా విశ్వాసంగా ఆయన జీవించుంటే మనం ఈ లోకం విడిచిన తర్వాత నిత్య రాజ్యంలో నిత్యము ఆదిలో దేవుడు మానవుడు ఏ ఉద్దేశంతో మానవుని సృష్టించాడో అటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు మరల మన ఎడల తన నరులను నిర్మించిన వాడు ఆ దేవాది దేవుడు మళ్ళీ తిరిగి ఆ ప్రజల ఎడల
ఆయన అందరికీ ప్రభువుగా జాలిపడి ఏదైతే మార్గం నుంచి తన మహిమ నుంచి కోల్పోయారో తిరిగి అటువంటి మహిమను నీకు నాకు మనందరికి ఇవ్వడం కొరకే ఆయన మరలా ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చి ఎలా మానవుడు జీవించాలని కోరుకున్నాడో అటువంటి జీవితాన్ని జీవించి పరమ నుంచి వచ్చిన ఉద్దేశాన్ని ఆయన భూమి మీద చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలను బట్టి కూడా దేవుడు మనకి ఎంతో మనకి ఆయన చేసిన ఆశ్చర్యకాలను మనం చూసాం, పరిశుద్ధ గ్రంథాల్లో మనం విన్నాం. సో అటువంటి ఆ దేవాది దేవుడు నీవు నేను చేసిన ప్రతి పాపాల నుంచి ఆయన కలవరి సిలువలో ఆయన ఘోరమైన మరణం పొంది మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. సో అందరు బట్టే మనం పాపం నుంచి శాపం నుంచి ఆయన విమోచించబడి ఈరోజు ఇటువంటి విశ్వాసులుగా ఆయన ఆయన బిడ్డలుగా మనం ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన ఎందుకు విశ్వాసంతో నిలబడి ఉంటుందని కారణం కేవలం ఉచితమైన కృప. అంత మాత్రమే కాదు, దేవుడు మరణించి మరణాన్ని జయించిన గొప్ప దేవుడు. మరణం కూడా ఈ లోపల ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినట్లయితే సంపూర్ణంగా ఆయన మనల్ని కూడా ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో దావీదు జీవితంలో ఎలా అయితే తన జనరేషన్స్ టుగెదర్ ఈ రోజుకి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన దావీదు స్టోరీని ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం, ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటుంది. అలాగే ఈ రోజు మనం జీవించే జీవితం మన ఎదుటి వారికి చెప్పే మాటల కన్నా క్రీస్తు గురించి చేసిన బోధ కన్నా క్రీస్తు మనలో చేర్చుకున్నప్పుడు ఆ జీవితాన్ని మనం జీవించినప్పుడు అటువంటి పరిశుద్ధమైన నీతిని యథార్థత జీవించే జీవితాన్ని మనలో ఎదుటివారు చూసినప్పుడు మన ప్రవర్తనే వాళ్ళు మారుస్తుంది. ఏం కీర్తనలో తేడా? ఇంతకుముందు ఎలా ఉండేవాడు, క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నాడు, క్రైస్తవుడికి ఎలా ఉన్నాడు, ఏంటి సంథింగ్ కీర్తనలో డిఫరెన్స్ అనేది మన ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు తెలుసుకునే స్థితిలో మనం జీవించగలగాలి. సో దానిని బట్టి మనం చేసిన సువార్త కూడా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ డినామినేషన్స్ అంటే డిఫరెంట్ సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మేలు, ఎంత మనోహరము అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని రక్షించుకున్నది కూడా మన వ్యక్తిగతంగా ఏదో మన ఇంట్లో ఉండే మన చర్చలో ఉండే మనం ఆరాధన చేసుకోవడమే కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయన యొక్క అనేక మందికి దేవుని వాక్యం తెలియని బిడ్డలకి ఆ సువార్త అందించి ఆ సువార్త ద్వారా దేవుని శిష్యులుగా చేయాలనేది దేవుని యొక్క చిత్తం. సో అటువంటి నాకు ఇక్కడ ఈ సహవాసంలో నచ్చింది, ఈ అందరికీ సువార్త టీంలో కూడా అన్ని డినామినేషన్స్ లో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒకరినొకరు వేరే తలంపులు లేకుండా కేవలం ఒకటే మనసు, దేవుని మనసు కలిగి ఆ దేవుని మాటలు కొన్ని ప్రజలకు చెప్పగలిగితే దాని ద్వారా ఈ రోజు మనం చేసిన సువార్త, ఈ రోజు చేసిన కార్యం ఏదో ఒక రోజు ఫలించి ఆ ప్రాంతంలో అనేక మంది విశ్వాసులను ఆయన ఫలింపు చేయడానికి సిద్ధపడుతున్నాడు. మనం చేయాల్సింది కేవలం దేవుని మనం చేయడమే, దాని ఫలితం అనుగ్రహించేవాడు దేవుడే. సో ఈ మాటలు ఉన్న మనము మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకొని మనం ఏ త్రోవలో తొలగిపోయామో, ఏ విషయంలో పడిపోయామో దేవుని వాక్యాన్ని కూడా మనం సర్చ్ చేసుకుంటూ మన కొరకే కాదు కానీ నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అని దేవుడిచ్చిన మన ఆజ్ఞ ప్రకారం మనం కూడా ఇరుగు పొరుగు వరకు, దేవుని ఇరుగుని వారి కొరకు, ఇరుగుని వారి కొరకు ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటల్ చూస్తే ఖాళీలు, ఎంతో అనారోగ్యంతో ఉన్నారు, ప్రాణభయంతో ఉన్నారు, వారందరి కొరకు మనం ప్రార్థించు. వారు మనకి తెలియకపోవచ్చు, అయినప్పటికీ వారి కోసం మనం ప్రార్థించాల్సిందే. మన ఇరుగు పొరుగు వారు మన దేవుని తెలుసుకొని అన్యులు అయినప్పటికీ కూడా వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. సో అటువంటి మనస్సు కలిగి మనం దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని మన కుటుంబాలలో దీవించి ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుని పరిశుద్ధానికి అందరికి వందనాలు. బ్రదర్ జాషువా గారు ఈ దినము దేవుని వాక్యాన్ని అందించినందుకు గాను, మరి ఈ సమయంలో మనకి ఈరోజు సిహెచ్ఎస్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు సువార్త పట్ల మీ యొక్క అనుభవాలని రెండు నిమిషాలు షేర్ చేసుకోవాల్సిందిగా ప్రభు తరపు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ఎస్ రాజు గారు సువార్త పట్ల మీ అనుభవాలను పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. మీ మైక్ ఆన్ చేసుకోండి రాజు గారు, అన్మ్యూట్ మై సెల్ఫ్ అనుకోండి. ఎస్ ఓకే అండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఆనంద్ గారు. మంచిది. రెండు నిమిషాలు సువార్త, జరిగిన సువార్త పట్ల నా సాక్ష్యాన్ని చెప్పమని నాకు అవకాశం ఇచ్చిన
దైవజనులకి నడిపిస్తున్న ఆనంద్ గారికి కూడి వచ్చిన సువార్త సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మనం 400 రోజులు సువార్త చేసాం, అందరికీ తెలుసు. ఒకవేళ నన్ను ఎరగని వారు ఎవరైనా ఉంటే గనక, నా పేరు సిహెచ్ఎస్ రాజు అండి. సువార్త మధ్యలో సుమారు 70-80 రోజులు అయిన తర్వాత నేను సువార్తలో అసోసియేట్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ముగింపు వరకు ప్రభు కృపను బట్టి, మరి సేవకుల తలంపును బట్టి ఆ పరిచర్లో నేను పాల్పంపులు పొందడం జరిగింది. మరి సువార్త గురించి సాక్ష్యం చెప్పాలి అని నన్ను అడిగితే ఇది ఒక అద్భుతం అని నేను చెప్పగలను. ఎందుకు అద్భుతం అన్నారు అంటే, నార్మల్గా సువార్తలో ఏమీ తెలియకుండా ఏదో వెళ్దాం సువార్త చేస్తున్నారు, మనకు ఒక అవకాశం వచ్చింది, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ టైం కదా, సరదాగా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం అని బయలుదేరిన నేను 400 రోజులు పరిచయం అయిపోయిన తర్వాత ఎక్కడ ఎవరినో మారుస్తాడు దేవుడు, మనం చేసిన సువార్తకి రిజల్ట్ ఏంటి ఏటి ఏటి అని కనుక్కుంటుంటే, అనుకోకుండా రక్షణ టీవీలో ప్రసంగించే ప్రసంగికుడిగా నన్ను చేస్తాడు దేవుడు, నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, సువార్త యొక్క పవర్ అదండి. మరి సేవకునికి ఇచ్చిన తలంపు పరిశుద్ధాత్మ తలంపు కాబట్టి పరిశుద్ధాత్మ వరాన్ని నేను పొందుకోవడం జరిగింది. నాకేం తెలీదు, క్యాజువల్గా వచ్చాను. అంతకుముందు కూడా శాలేమయ్య గారిని నేను కలవడం జరిగింది, జనరల్గా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. ఆ ఆసక్తిని బట్టి నా సహోదరుడు జి రాజు అని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్లో పనిచేస్తాడు, ఆయన చెప్పగా ఒకరోజు వెళ్ళినప్పుడు నా మన వర్లపూల్లో చేస్తున్నాను. ఆ సువార్త నన్ను ఒక టీవీలో ప్రసంగం చేసేవాడిగా మార్చేసిందంటే అది ఎంత అద్భుతమో చూడండి. సహోదరులందరికీ తెలుసు, అది కూడా శాలేం గారు అలా ముందుని కూర్చున్నారు, ఆయనే సాక్ష్యం. ఆయన దగ్గర వీడియో కూడా ఉంటుంది, నేను స్టార్టింగ్ వచ్చిన వీడియో కూడా ఉంటుంది, ఆయన దగ్గర చాలా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభు పుస్తకంలో ఏమున్నాయో అవన్నీ శాలేం గారి పుస్తకంలో కూడా ఉంటాయి అనుకుంటున్నాను నేను. సో అలా వచ్చింది. నేను ఆ రోజు అయ్యగారు అలా కూర్చొని ప్రార్థన చేశారు. ప్రార్థన నేను ఖాళీ లేకుండా, నాకు పనులు ఉన్నాయి పాస్టర్ గారు, నేను రానని 2-3 సార్లు ఫోన్ చేస్తే దేవుడు నడిపిస్తాడు మీరు రండి అన్నారు. సిద్ధపడలేదు, ఏదో వచ్చాను ఇంటికి డ్యూటీ నుంచి రాగానే 7 గంటలకు రమ్మన్నారు. 2 వాక్యాలు నాకు తెలిసి నేను రాసుకుని వెళ్ళిపోయాను, దేవుడే నడిపిస్తాడని నిలబడ్డాను. వితౌట్ ఎనీ కట్ అంటే స్టార్ట్ చెప్పిన తర్వాత 20 నిమిషాలు సుమారు 25 నిమిషాలు అలా కంటిన్యూగా మాట్లాడేశానండి. అంత అద్భుతం నా జీవితంలో చేశాడు. మరి నాకు తెలియకుండా ఆత్మీయంగా ఎంతో మందిని ఈ విధంగా రక్షించాడని నా మనోనేత్రాలు ఆత్మీయ నేత్రాలతో నేను చూడగలుగుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైన సువార్త పరిచర్య నా జీవితాల్లో చేసిన అద్భుతం అది. మరి అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మరి 2 మినిట్స్ అన్నారు టైం, నేను చూడలేదు. ఆనంద్ గారు ఒకవేళ టైం అయిపోతే చెప్పండి, వెంటనే ఆపేస్తాను. సో అప్పుడు నేను మర్చిపోలేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అయ్యగారు బాదం టీ ఇచ్చారు, మర్చిపోలేను ఆ టీని. ఆ బాదం టీ ఆ బిస్కెట్ తిని మరి శారీరకమైన శక్తిని పొందుకొని 4 రోజులండి అద్భుతంగా మరి సువార్త పరిచర్లో పాటిస్తూ. అవన్నీ నేను మధుర స్మృతులు అనలేను కానీ మహిమ స్మృతులు అండి, దేవుడు మన పట్ల చూపిన కృప. మరి అద్భుతం ఏంటంటే తుఫాన్ అయినా గాలి వాన అయినా మరి ప్రభు ప్రేమను బట్టి అయ్యగారికి ఫోన్ చేస్తే, ఎక్కడున్నారు బ్రదర్, సార్ ఇంటి దగ్గర ఉన్నాను, ఫలానా దగ్గరికి రండి అని, ఆ ఏరియాలో సువార్త ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి రెస్ట్ ఇచ్చి, నేను శాలేమయ్య గారు శాలేం గారు అలాగా అమృతరాజు గారు మేము 4 మాత్రం ఏదో ఒక షెడ్ కింద నిలబడి సువార్త ఆగిపోకూడదు, సాగిపోవాలి. సో వర్షంలో తలుచుకొని అయినా వెళ్ళి 1 గంట అక్కడ నిలబడి ఒక పాయింట్లో అక్కడ సువార్త చేసి వచ్చేసేవాళ్ళం అండి, దేవుడు మహాకృపను బట్టి. అలా ఆసక్తితో మరి పార్టిసిపేట్ చేయడానికి దేవుడు నాకు కృప చూపాడు, చాలా అద్భుతమైనది. మరి ఇది అద్భుతం అని చెప్పాను, మరి ఇది పరిశుద్ధమైనది, పరిశుద్ధాత్మ తలంపు దేవునికి ఇచ్చింది కాబట్టి ఇది ఆగిపోలేదండి. 400 రోజుల తర్వాత స్టిల్ ఈ రోజుకి కూడా కంటిన్యూ అయిపోతుంది. సార్వత్రిక సంఘం అని ఒక మాట దైవజనులు చెప్తుండగా మనం వింటాం, ఎవరైనా ఎప్పుడైనా చూసామా? చూడలే. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం, కానీ
ఈ గాస్పల్ టీం అందరికీ శుభవార్త, గాస్పల్ టీం ఒక సార్వత్రిక సంఘం అండి. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఈ రోజుకి కూడా గ్రూప్లో మరి ఆయా ప్రాంతాలలో చాలా ఏరియా, శ్రీకాకుళం, బొబ్బిలి, మరి ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, సాలేం గారు ఎక్కడెక్కడ తిరిగారు అందరూ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వారందరికీ ఈ రోజుకి ఏం జరిగినా ఆయన ప్రార్థన చేయడం జరుగుతుంది, మనం ఆమెన్ అనడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగింది కాక. ఇదే సార్వత్రిక సంఘం అండి. ఈ అనుభవం నేను అనుభవిస్తున్నాను. గత కొన్ని రోజులుగా మీటింగ్కి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వలన అటెండ్ అవ్వలేకపోయాను. ఫస్ట్ డే నుంచి అవ్వాలి నేను ఫాలో అవుతున్నాను. అద్భుతంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ సహాయాన్ని అందించాడు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ షార్ట్అవుట్ అయ్యి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన పరిచర్య మేము జరిగించాం ఆ రోజుల్లో. చాలా అద్భుతం అండి. ఇది అద్భుతం అంటే ఇంకా మహా అద్భుతం అన్నమాట. అంత గొప్ప పరిచర్లో పాలు భాగస్థం అయినందుకు నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను, ఆయన నామాన్ని గణపరుస్తున్నాను. ఈ రోజుకి కూడా శాలేమి గారికి తలంపు వచ్చి గ్రూప్లో పెట్టారు, రేపటి నుంచి 400 చరణాల పాటలని ఆనంద్ గారు మీ ఒక పాట పెట్టండి అని. ఆ పెట్టిన రోజు మార్నింగ్ లేచి నేను 6:30-7 బయటికి వెళ్ళి ఆ పాట చరణం పాడేశాను. ఎందుకంటే ఇట్ ఈస్ మై డ్యూటీ. ఆయనకు ఒక తలంపు ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆపరేట్ చేస్తాడు. అది వీడియో తీసి పెడతారనుకున్న నాకు ఎవరు లేరు, పాప లెగలేదు. రెండో రోజు కూడా రెండో చరణం పాడాను అద్భుతంగా. 4వ రోజు నుంచి పాస్ట్ గారే పాడేసి పెట్టేస్తున్నారు కాబట్టి స్పీకర్ ఆన్ చేసి ఒక నిమిషం ఈదిలో నిలబడిపోతున్నాను. ఎందుకు అంటే అయ్యగారు మాకు నేర్పించారు, మీరు మనుషులకేసి చూడకండి, ఎవరో లేదే నేను సువార్త ఎవరికి చెప్తున్నానని అనుకోకండి, మీరు చెప్పుకొని నిలపండి. ఆ మాట ఒకరోజు ఎవరో ఒకరిని రక్షిస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసంతో, ఆత్మీయమైన మనోనేత్రాలతో మేము పనిచేయడం జరిగింది. చాలా నిశ్శబ్దంగా, డిసిప్లిన్గా నేర్చుకున్నామండి ఆయన దగ్గర. అంటే ఆయన దగ్గర అంటే ఆయనకి ఇచ్చిన తలంపును బట్టి, ఆయన గైడెన్స్లో. మళ్ళీ అయ్యగారికి పొగిడితే నన్ను పొగిడో నువ్వు మళ్ళీ ఫోన్ చేసి తిడతారు, అందుకని డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఆయన తలంపుని నెరవేర్చడానికి మేమందరం కార్యసాధకులం అయ్యాం. చక్కగా అద్భుతంగా జరిగించాం. దాని యొక్క ఫలితాన్ని ఇక్కడ మనం చూడంగానే అక్కడ చూస్తామని అన్నారు కాబట్టి క్రైస్తవ నిరీక్షణ చొప్పున అక్కడ చూస్తామనే నిరీక్షణ కలిగే ఇప్పటికీ బతుకుతున్నాం. ఈ సువార్త పరిచర్యతో పాటు బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి దేవుడు కృప చూపాడు. మరి టీవీలో ప్రసంగం చేసిన తర్వాత ఈ రోజుకి కూడా ప్రసంగాన్ని చూసి నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు అది పెడితే క్లిక్. సో ఆ ప్రసంగం అయిన తర్వాత కూడా ఒక 5 6 చాలా ప్రాంతాల నుంచి ఫోన్ చేశారు. అయ్య గారు మీ చర్చ ఎక్కడ అని అడిగారు. పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే వెరీ గుడ్, వండర్ఫుల్ అన్నారు. ఆయన అంత ఎంకరేజ్మెంట్ చేయబట్టి మరి ఈ సువార్తను అద్భుతంగా దేవుడు నాకు పరిచయం చేయబట్టి ఈ రోజు దేవుడు మహాకృపను బట్టి ఆయన పరిచర్లు ఆయన కాడి మోస్తూ ముందుకు సాగిపోవడానికి దేవుడు నాకు కృప చూపి నడిపిస్తున్నాడు. ఈ గొప్ప అవకాశాన్ని నాకు మనందరికీ కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, కూడి వచ్చిన మరి సువార్త సేవకులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, సువార్త పట్ల మీకున్న అనుభవాల్ని మరి షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సమయంలో మనము 2017 జూలై 16వ తేదీన కొండకరల్లో మనము సువార్త చేశాం. అది అచ్యుతాపురం దగ్గర ఉంటుందండి. 2017 జూలై 16వ తేదీన ఆదివారం అది దైవజనులు మన సువార్త సభ్యులైనటువంటి విక్టర్ ఐజాక్ గారి ఊరు. వారు స్వయంగా మనల్ని ఆహ్వానించి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ గ్రామంలో సువార్త చేయమని అడిగినప్పుడు మన టీం అంతా కూడా వెళ్ళి ఆ కొండకరలో సువార్తను మనం ప్రకటించాం. వాటి యొక్క వీడియో క్లిప్పింగ్స్ ను మనం ఫొటోస్ ను ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ప్రార్థన అంశంలోకి మనం వెళ్దాం. సుభాకర్ గారు దేవుని వాక్యం అందిస్తున్నారు. ఇది కొండకర్ల ప్రాంతం. ఇది ఆ యొక్క ఐజాక్ గారు అనన్య గారు మరి దేవుని వాక్యాలు అందిస్తారు. అక్కడ చూసినట్టే వీరు జయ్ కుమార్ గారు, అంటే ఐజాక్ గారి కుమారుడు. ఇది లాస్ట్ లో మనం ఐజాక్ గారి ఇంట్లో మనం కూడుకున్నాం. తప్పించును యేసు మహాదేవుడు, నిరతము రక్షించును యేసు మహాదేవుడు, నిరతము రక్షించును యేసు మహాదేవుడు, నెరవేర్చును వాగ్దానం యేసు మహాదేవుడు, నెరవేర్చును
దానం యేసు మహాదేవుడు, నిరీక్షణ కలిగించును యేసు మహాదేవుడు, నిరీక్షణ కలిగించును యేసు మహాదేవుడు. ఏమైనా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. భయము నుండి విడిపించును యేసు మహాదేవుడు, భయము నుండి విడిపించును యేసు మహాదేవుడు. భయము మీకు మనం ఆ కొండకర్రలో చూసిన చేసిన సువార్త ఫోటోలు ఇవన్నీ చూసినప్పుడు ఈ సమయంలో కొండకర్రల నుంచి ఎవరైనా జాయిన్ అయ్యారండి? కొండకర్రల నుంచి కొండకర్రల చర్చి సభ్యులు జాయిన్ అవుతారని చెప్పారు. సరే, కొండకర్రల ప్రాంత ప్రజల రక్షణ కొరకు, క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ నిర్మల ప్రకాశ్ నావి ప్రకాష్ గారు ప్రార్థన నడిపిస్తారు. కొండకర్ల అనే గ్రామంలో ప్రజలందరూ రక్షణ పొందుకుని లాగున. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహోన్నతుడా, ఘనుడా, గొప్ప దేవుడవు నాయన, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆజ్ఞాపించినటువంటి సర్వాధికారి, మీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రాలు. బాబు, మీరు మాకు తండ్రిగా దేవుడిగా ఉన్నందులకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, ప్రపంచమంతా కరోనాతో అల్లాడుచున్నప్పటికీ మీ బిడ్డలమైన మామూలను మీ ప్రశస్తమైన రెక్కల నీడలో దాచి క్షేమమిచ్చి జీవమిచ్చి ఈ సాయంకాల సమయంలో ప్రభు మీ పాదములు చెంత చేర్చినందులకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి మేము చూసిన క్లిప్పింగ్స్ ను బట్టి తండ్రి, కొండకర్లలో నాయన మరి మీ ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభు చేసిన సువార్త సేవను మేము చూచి ఉన్నాము తండ్రి. నాయన, బిడ్డలు ప్రయాసపడి విత్తిన వాక్యము నాయన సాతానుడు ఎత్తుకొని పోకుండా నా తండ్రి, మంచి నేలను పడిన విత్తనము ఫలించి అభివృద్ధి చెందినట్లుగా నూరంతలు, అరవదంతలు, ముప్పదంతలుగా నాయన మీరు ఫలింపచేయండి. ఒక్క ఆత్మ అయినా కదిలింపబడినట్లయితే నా ప్రభ ఆ గ్రామం అంతా రక్షింపబడుతుంది కనుక నా తండ్రి, బిడ్డలు చేసిన పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన, పని చేయటం మా వంతు నాయన, దాన్ని అభివృద్ధి చేయటం మీ కార్యము గనక సృష్టికర్తవైన మీ వైపు మా కన్నులు ఎత్తుచున్నాము తండ్రి. కొండకర్ల గ్రామం అంతటిని రక్షించండి. మీ పక్షంగా నిలువబడిన బిడ్డలను మీ బలమైన ఆత్మతో నింపి నడిపించండి. ఆ గ్రామం అంతటికి కృపాక్షేమములు ఇచ్చి నడిపించి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థాంక్ యూ సిస్టర్ గారు. మరి కొండకర్ల ప్రాంతం నుంచి వారి యొక్క సంఘ సభ్యులైనటువంటి జయ్ కుమార్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. అయ్యారు, మీరు కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఈ సమయంలో మనకి రెండవ ప్రార్థన అంశం ఉందండి. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి మరి అనుకూల వాతావరణం లేదు. మళ్ళా మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించలాగున ప్రార్థన చేయవలసిందిగా నిర్మల పంత సిస్టర్ గారిని మరి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనాంశం మీకు డౌట్ ఉంటే అడగచ్చు. సువార్త ప్రకటించడానికి అనుకూల వాతావరణం మరలా దేవుడు మనకు దయచేయగలన నిర్మల సిస్టర్ గారు నడిపిస్తారు. Thank you.
మీ మైక్ మళ్ళీ ఆన్ చేసుకోవాలి. దగ్గర దగ్గర చేయండి అమ్మా, అలా చేయండి. అమ్మా మీ మైక్ అయితే పలగట్లేదు, అన్మ్యూట్ చేస్తున్నారు, మీ మైక్ పలగట్లేదమ్మా, మీ మైక్ పలగట్లేదు, సౌండ్ రావట్లేదు మాకు. ఒకదాని మైక్ ఆపేయండి, ఒకదానికి ఆపి ఒకటి ఆఫ్ చేసేయండి, ఇంకో ఇంకో దాంట్లో మాట్లాడండి. ఓకే అయ్యా ప్రభా, నీ కొన్నాళ్ళు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన, సువార్థం నాయన ప్రకటించే వారిగా మేము ఉంటాడు, సహాయం చేయండి నాయన, నీ కొన్నాళ్ళు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ప్రభా. అనేక మంది నశించిపోతున్నారు ప్రభా, నాయన మీ కృప చూపించండి, కనికరించండి నాయన, మా గురించి మీరు ప్రాణం పెట్టిన దేవుడు నాయన, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఏ ఒక్కరు నశించటం మీకు ఇష్టం లేదు రాజా, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ప్రభా. సువార్త ప్రకటింపబడేటట్టు సహాయం చేయండి నాయన, మరలా నాయన ఇది వరకు రోజులు మాకు వచ్చేటట్టు సహాయం చేయండి దేవా, నీ కొందనాలు స్తోత్రం నాయన. అందరూ రక్షింపబడాలి ప్రభా, నీ కొందనాలు స్తోత్రం నాయన. నీ రక్తంలో కడగబడేటట్టు సహాయం చేయండి ప్రభా, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ప్రభా. నాయన అనేక మంది నాయన లోకమంతా ప్రార్థిస్తున్నారు తండ్రి, విలిపిస్తున్నారు తండ్రి, విజ్ఞాపం చేస్తున్నారు దేవా నాయన. నెమ్మది శాంతి సమాధానం కలుగు చేయండి నాయన, ఈ కరోనా వైరస్ నుంచి మమ్మల్ని రక్షించండి దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీ కృపా కనికరం ఉంచండి నాయన, బిడ్డలు నడిపిస్తుండగా నాయన బిడ్డలకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. నాయన నాయన అనేక మందికి దీవెనకరంగా నాయన ఈ జూమ్ నాయన నాయన ప్రార్థన నాయన ఆశీర్వాదకరంగా ఉంటాడు, సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన నామ పట్ల వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో గంగవరం నుండి మనకు జూమ్ లో జాయిన్ అయినటువంటి రాజ్బాబు గారు, సతీమణి గారు ఉన్నారు, వారు ప్రార్థన నడిపిస్తారు. భారతదేశ ప్రజల క్షేమం కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు దేవుడు వారికి మంచి జ్ఞానమునిచ్చి దేశాన్ని మరి సక్రమంగా పరిపాలించలాగున సిస్టర్ గారు ఇచ్చిన ప్రార్థన అంశం మీద ప్రార్థించాల్సిందిగా ప్రభుత్వం మనవి చేస్తున్నాం. దేవ స్తోత్రం. గొప్ప దేవుడా, నీ కొందనాలు. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు. మహోన్నతుడా, నీ కొందనాలు. సర్వాధికారి, నీ కొందనాలు. సరసకల బుద్ధకరుడా, నీ కొందనాలు. ఇదిగో తండ్రి నాయన, నీ యొక్క రాకడ సమీపం ఉంది కాబట్టి ప్రభువా, ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి. ఇదిగో దేవాది దేవా, నీ కొందనాలు. వందనాలు, వందనాలు ఎసయ్యా. ఇదిగో మా దేశం కొరకు నాయన, మా భారతదేశం యావత్తు నాయన అడుగు ప్రజలందరి కొరకు అడుగుతున్నాను తండ్రి. అయినా ప్రజలు రక్షించి తండ్రి, రక్షించి తండ్రి. మా కొరకు, మా పాప, మా అపరాధముల కొరకు నువ్వు నాయన భరించి ఉన్నావు తండ్రి. మా కొరకు నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావు తండ్రి. నిరింగి తప్పుదములు చేయొద్దని మా కంటితోటి, మా చూపులతోటి చేస్తున్న పాపాలకే మేము ఇప్పుడు పరీక్షపడినయన మరి నాయన, మరి నాయన ఇంకా పొందుకుంటున్నాం తండ్రి. నాయన రక్షణ లేని బిడ్డలకి నాయన రక్షణ దయచేయండి తండ్రి. మా దేశంలో ఈ కరోనా మహమ్మారి నాయన ఎవరికి నాయన సోకకుండా తండ్రి, నాయన ఎంట్లెట్ల మీద ఉన్న బిడ్డలకి అందరికి రక్షించు తండ్రి, స్వస్థపరచు తండ్రి. నీ సేవకులకు కూడా స్వస్థపరచు తండ్రి, అనేక బిడ్డలే రక్షించు తండ్రి, స్వస్థపరచు తండ్రి. దుఃఖంతో ఉన్న కుటుంబాల్ని నాయన వాదార్చు తండ్రి, వాదార్చు తండ్రి. అలాగే తండ్రి మా దేశం నాయకులు తండ్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, బండారు దత్తాత్రేయ, మెనస్ సత్యవతి, మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభ, జగన్, జయమ్మ, ఇంకా అనేక మంది, పివి నరసింహరావు ప్రభ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయన, ఇంకా నాయన మా ప్రతరులు నాయన, ఎంతో మంది రాజులు ప్రభా,
వారి దేశాని కొరకు నాయన వాళ్ళందరినీ రక్షించండి, కాపాడండి. వారికి దేశాన్ని ఎలాగ మా వేళలో ఈ యొక్క పరిస్థితుల్లోనే వారు జ్ఞానం ఇచ్చి నడిపించు తండ్రి. మీరు సహాయం దయచే తండ్రి. జగన్కి నాయన ఈ యొక్క నాయన జ్ఞానం ఇవ్వు తండ్రి. నాయన ఈ యొక్క ఆక్సిజన్ కోసం ఇంక నాయన ఎంతో మంది దేశంలో కష్టాలు కరువులు ఉన్నాయి. ఆ కరువులు కష్టాలు ఎలాగనైనా వారికి నేను తీర్చాలో జ్ఞానం ఇవ్వండి తండ్రి. మీరు సహాయం దయచే తండ్రి. అలాగే నాయన మా దేశ నాయకులు, మా దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రులు కూడా ప్రతి ఒక్కరిని కూడా కాసి కాపాడండి తండ్రి. మా భారతదేశం యావత్తు కూడా నీ కాపుదలు ఉంచండి తండ్రి. మా భారతదేశంలో సరిహద్దుల్లో ఉన్న నేవీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, రక్షక సైనికులందరినీ కాపాడి వారికి కూడా రక్షణ దయచేయండి తండ్రి. మా యొక్క సువార్త టీమ్ లో ఉన్న బిడ్డలందరికీ కూడా నీ కాపుదలు ఉంచమని, మా దయజనులకు కూడా నీ కాపుదలు ఉంచమని, సాలేమయ్య గారి కుటుంబానికి అందరికీ కూడా కాసి కాపాడమని, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు శక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. సమయంలో మరి ప్రదీప్ గారు ఉన్నారు. ప్రదీప్ గారు ఉన్నారండి. ప్రదీప్ గారు చెప్పండి. మీకు ఒక ప్రార్థన ఇవ్వబడిందండి. ఇప్పుడు మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ కరోనా వలన, ఈ కరోనా త్వరగా మరి తగ్గడానికి, అలాగే ప్రజలు చాలా అల్లాడిపోతున్నారు. ఏంటంటే వారు ప్రజల వైద్యం అందక, హాస్పిటల్లో బెడ్స్ దొరక, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్స్ దొరక ఎంతో అల్లాడిపోతున్నారు. వీటన్నిటి గురించి అందరూ ప్రజలందరూ కూడా త్వరలో విడుదల పొందుకునేలాగున, స్వస్థత పొందుకునేలాగున ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రదీప్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదములకు వెళ్ళైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, ఇంతవరకు నా తండ్రి నీ రెక్కల మాటను భద్రపరిచి నీ యొక్క శాంతి సమాధానాలతో నా తండ్రి నీ కృపాక్షేమములతో మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపగల మా దేవా, మరి ఒకసారి మీ పాద సన్నిధికి వచ్చాం నా తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ ప్రపంచాన్ని నా తండ్రి వణికిస్తున్నటువంటి నా తండ్రి, ఈ యొక్క కరోనా నా తండ్రి బాధను నా తండ్రి మీకు తెలుసు నా ప్రభా. దీనికి అనేక మంది నా తండ్రి, ఎంతోమంది నా ప్రభా, మరి నా ప్రభా, మరి ఈ వ్యాధితో నా తండ్రి ఈ లోకమును నా తండ్రి వదులుతూ నా ప్రభా, ఇదిగో నా తండ్రి ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు నా ప్రభా. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, మీ సహాయం అనుగ్రహించండి నా ప్రభా. ఈ యొక్క నా తండ్రి భయంకరమైనటువంటి ఈ రోగమే నా తండ్రి తొలగించమని అడుగుతున్నాను. నీ చిత్తములో నా తండ్రి, నీవు నా తండ్రి ఇచ్చినటువంటి నీ ఆజ్ఞతో నా ప్రభా, ఈ యొక్క నా తండ్రి ఈ కరోనా రోగమున్న తండ్రి ఈ ప్రపంచం నుండి తుడిచివేయమని అడుగుతున్నాను. దయగలమ ప్రభా, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దయగలమ తండ్రి, ప్రత్యేకంగా నా తండ్రి మా యొక్క నా తండ్రి రాష్ట్రమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి నా ప్రభా, ప్రపంచంలో నా తండ్రి ఉంటున్నటువంటి నా తండ్రి ప్రతి నా తండ్రి క్రైస్తవుడు, క్రైస్తవేతరులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సహాయం అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి తగినంత జ్ఞానము దయచేయండి. ప్రతి ఒక్కరికి తగినటువంటి నా తండ్రి ఆలోచనలు దయచేయండి. ఎవరికి వారిగా నా తండ్రి ఇదిగో నా ప్రభా, మరి భద్రముగా ఉండడానికి ఎవరికి వారిగా ఆలోచించి వారి యొక్క ఆరోగ్య క్షేమమును చూసుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను. దయగల మా ప్రభా, మరి ప్రత్యేకంగా దేశ నాయకులు, ప్రపంచ నాయకులకు నా తండ్రి తగిన జ్ఞానము దయచేయండి. త్వరగా నా తండ్రి రోగమును నా తండ్రి అదుపు చేయడానికి తగినటువంటి మందును, అలాగే ప్రభా తగినటువంటి ఆలోచనలు మా నాయకులందరికీ కలుగు చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా ప్రభా, అనేక మంది నా తండ్రి సేవకులు నా ప్రభా ఈ రోగమునకు నా తండ్రి బావుటగా నా తండ్రి ఇదిగో మరి ఎంతో మంది నా తండ్రి కనుమరుగైపోయారు నా ప్రభా. వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ లోకంలో అపవాది ఒకవేళ నా తండ్రి భయంకరంగా నా ప్రభా మరి ఉద్యమిస్తూ ఉండగా నా ప్రభా, ఇదిగో నా ప్రభా నిన్ను నమ్ముకునే బిడ్డలంగా, నీ అందు ఆనందించే బిడ్డలంగా, నీ అందు నా తండ్రి నా ప్రభా మేము నమ్మకంతో ఇదిగో నా ప్రభా నీ యొక్క సువార్త పరిచర్యలను, నీ యొక్క వాక్యములో నా తండ్రి నీ యొక్క శక్తిలో ముందుకు వెళ్ళచుండగా నా తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి తగిన నా తండ్రి భయాందోళన తీసివేసి తగిన ధైర్యం దయచేయమని అడుగుతున్నాం. నీవే దేవుడవు, నీవే రక్షించేవాడువు, నీవే నా తండ్రి ఈ రోగమును అణచువాడు అని నా తండ్రి మేము నమ్మడానికి నీ కృపను చూపించమని అడుగుతున్నాను. దయగల మా ప్రభా, మీ సన్నిధి సమాధానం ఉంచిన తండ్రి ప్రపంచ శాంతిని కలుగు చేయమని అడుగుతున్నాను. మరి ప్రత్యేకంగా నా ప్రభా ఇస్రాయల్ దేశం దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను.
అక్కడ జరుగుతున్నటువంటి వయలెన్స్ ఏదైతే ఉందో నా ప్రభా నీకు తెలుసును కనుక తగిన జ్ఞానముతోనే తండ్రి ఇదిగో నీవే స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే కాకుండా అదే కాకుండా నా ప్రభా మా యొక్క దేశము చుట్టూ ఉన్నటువంటి నా తండ్రి మరి ప్రతి ఒక్కరిని నా తండ్రి మరి సైన్యమంతటిని కూడా నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి. కనుక నా తండ్రి సమస్తమును నా తండ్రి నీ చిత్తానుసారముగా జరిపించుకునమని నీ రాజ్య సువార్తన తండ్రి మరింతగా ప్రకటించుటకు మాకు నా తండ్రి శక్తి బలములను దయచేయమని నా తండ్రి నీ వాక్యమును స్థిరపరచమని నీ చిత్తానుసారముగా మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రత్యేకముగా ఈ దినమును కూడుకున్నటువంటి నా ప్రభా ఈ జూమ్ మీటింగ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఇదిగో మమ్మల్ని విడిచి వెళ్ళినటువంటి నా తండ్రి మరి అయ్యగారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, కుటుంబానికి ఓదార్పును దయచేయమని సమాధానము దయచేయమని నీ కృపాక్షేమములతో ప్రతి ఒక్కరిని భద్రపరచమని ప్రత్యేకముగా ఈ కరోనా రోగం నుండి ప్రతి ఒక్కరిని తప్పించమని యేసు నామములు అడుగుచు మిక్కిలి వినయముతో బ్రతమారి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ సమయంలో మనకి ఈ రోజు కొంచెం లేట్ అయింది, ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయం ఉంది మన మధ్యలో. ఇంతకుముందు గతంలో సువార్తలో మరి పాల్గొన్నటువంటి విక్టర్ ఐజాక్ గారు ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ లో ప్రభునందు వారు నిద్రించారు. మరి ఆ విషయాన్ని స్వయంగా వారి కుమారుడే జయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు కొంచెం మరి ఆ యొక్క తండ్రి గారి పట్ల కొన్ని విషయాలు చెప్పవలసిందిగా ప్రభు గారిని వారు ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనాంశాలన్నీ అయిపోయినండి, తర్వాత పాస్టర్ శాలం ఇజ్రాయల్ గారు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడికను ముగించుకుందాం. ఓకే జయ్ కుమార్, మీ స్క్రీన్ లో ఎక్కడ లైట్ రాకుండా చూసుకోండి, ఆ టాప్ లో ఉన్న లైట్ వల్ల మీ ముఖం సరిగ్గా కనబడలేదు. ఆ మీ మీద లైటింగ్ ఉండాలి, ఆ స్క్రీన్ లో ఎక్కడ లైటింగ్ ఉండకూడదు. ఆ ఫోన్ కూడా అడ్డుగా తిప్పండి, ఫోన్ అడ్డుగా తిప్పండి, ఫోన్ ఫ్లిప్ చేయండి, ఇలా పెట్టండి. ఓకే అది బెటర్. ఆ కొంచెం ఫోన్ బాగుంది, ఇలా కింద పెట్టుకోండి, ఫోన్ మీ ఎదురుగా ఉండేలా చూడండి. ఇలాగా మీరు కింద ఎక్కడ పెట్టి అలా కాక ఫోన్ ఇదిగా ఉంటే మీకు క్లియర్ గా ఉంటది మాకు. ఓకే అండి, కొంచెం మీ మీద లైటింగ్ వైపు తిరగండి. మీరు మీ ముఖం మీద లైటింగ్ పడేలా, మీ ముఖం మీద లైటింగ్ పడేలా లైటింగ్ వైపు తిరగండి. అది ఓకే సార్ ఇప్పుడు. ఓకే మాట్లాడండి సార్, కొంచెం వీరైతే మీ ముఖం దగ్గరగా పెట్టుకోండి ఫోన్. అందరికి శుభవార్త. ఈ యొక్క జూమ్ లో కలిసిన సేవకులకి అందరూ వందనాలు అండి. ముఖ్యంగా మరి డాడీ మీతో చాలా సన్నిహితంగా చాలా సంతోషంగా మీతో గాజువక్క మరి సాలిం జిరాల్ గారు మాకు చాలా కలిసి మా చిన్నతనం నుంచి వారు బాగా పరిచయం. పండుగల సంఘానికి చాలా సార్లు వారు కొత్త కాలం ఇక్కడ మాతో పరిచర్యలో వారు ఉన్నారు, వారికి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు కొండకర్ల ప్రాంతంలో 2017లో ఈ అందరికీ శుభవార్తని ఈ సువార్త కూడికకు మీరు సువార్త చేయడానికి వచ్చిన ఆ రోజుల్లో కొన్ని ఫొటోస్ ఆనంద్ గారు ఇందాక పెట్టారు, కానీ డాడీ మరి అకస్మాత్తుగా 11వ తారీఖు మంగళవారం రాత్రి 8:30 9 గంటల మధ్యలో డాడీ ప్రభునంది నిర్దించడం జరిగింది. మరి వారు హైదరాబాద్ తమ్ముడి దగ్గర ఉంటున్నారు, కానీ మేము అలా జరుగుతుంది అనుకోలేదు. అప్పటికంటే 3-4 రోజుల కిందట ముందు నాన్నగారు బాగా తీవ్రమైనటువంటి మోషన్తో బాగా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అవి 3 రోజులు కూడా ఆయన బాగా నీరసంగా అయిపోయిన తర్వాత సండే మధ్యాహ్నం తగ్గినాయి, తమ్ముడు కూడా కొంత ట్రీట్మెంట్ చేయించారు, తర్వాత బాగానే ఉన్నారు. సోమవారం కూడా బాగానే ఉన్నారు, భోజనం చేశారు, టిఫిన్ చేశారు, తర్వాత అందరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మంగళవారం కూడా బాగానే ఉన్నారు. తమ్ముడు డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నంకి వచ్చేసరికి డాడీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం పల్స్ రేట్ అన్నీ తగ్గిపోవడం జరిగింది. అనుకోకుండా హాస్పిటల్కి వెళ్దాం ఎన్నిసార్లు చెప్పినా డాడీ కూడా మురాయించి ఉండిపోవడం వల్ల సాయంకాలం సమయం అందు మరి హైదరాబాద్లో హాస్పిటల్ స్విమ్స్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన 3-2 గంటల తర్వాత వారు మరి పల్స్ రేట్ పడిపోయిందని డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత 9 గంటలకి మళ్ళీ ఫోన్ రావడంతో మరి డాడీ ఆ టైంలో వర్షన్ ప్రభులను నిద్రించడం జరిగింది. మా కుటుంబానికి కలిసివేసింది, మేము వెళ్ళలేని పరిస్థితుల్లో అయిపోయాం. ఎందుకంటే నాన్నగారికి ఎలా జరిగిందో మేము అనుకోలేదు. చాలా ఆరోగ్యవంతులు, దాదాపు 76-77 సంవత్సరాల వయసు ఆయనకి. మరి 1945 జూన్ ఫిబ్రవరి 11 ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఆరోగ్యవంతులు ఏ రోజు కూడా మా ఇంట్లో కానీ సిక్ అవ్వడం కూడా జరగలేదు. మరి ఎప్పుడు చూసినా బండి మీద మాకంటే చిన్న మనిషిలా కనిపిస్తూ మీ దగ్గరికి గాజువాక శాలిం ఇజ్రాయల్ గారన్న ఆనంద్ గారు ఇంకా మిగతా ఈ ఉన్నటువంటి
సభ్యులందరూ అంటే చాలా ఇష్టం. డాడీ ఇప్పుడు మాతో చెబుతూ ఉండేవారు, చాలాసార్లు ప్రస్తావించేవారు ఈ యొక్క అందరికీ శుభవార్త ఈ ప్రోగ్రామ్ కి. కనుక ఈ విధంగా ఇంత తొందరగా మమ్మల్ని విడిచి వెళ్తారని మేము ఎప్పుడు ఊహించలేదు. కనుక మా కుటుంబాల ఆదరణ కొరకు దేవుడు మరి తమ్ముడు ఇదంతా కార్యక్రమం అంతా హైదరాబాద్ లో చేయడం జరిగింది. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాడు ఎదుర్కోవడం జరిగింది మా బ్రదర్. కనుక మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని ఈ విధంగా ఈ జూమ్ లో మమ్మల్ని కూడా ఈ రోజు మమ్మల్ని ఇందులో ఆఫర్ నుంచి మమ్మల్ని పిలిచినందుకు షార్లం ఇజ్రాయల్ గారికి, అదేవిధంగా ఆనంద్ గారికి, ఇందులో పాల్గొన్న ప్రతి సభ్యులకి, పెద్దలకు అందరికీ కూడా నిండి వందనాలు తెలియపరుస్తున్నాం అండి. మరి కోవిడ్ టైంలో మేము కూడా మా ఫ్యామిలీతో పాటు మా కజిన్స్ తర్వాత మా తోడేళ్ళు ముగ్గురు మేమందరం కూడా ఫ్యామిలీ సమేతంగా కోవిడ్కి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దేవుడు గత 20 రోజుల్లోగా మళ్ళా మేము కొంత తేరిపోవడం జరిగింది ఆ దేవుని కృప వలన. అదేవిధంగా తమ్ముడు కూడా డాడీ చనిపోక ముందే వాడు కూడా 20 రోజులు బాగా సిక్కైపోయి విపరీతమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి వాడు కూడా స్వస్థపరచడం జరిగి స్వస్థత పొందుకున్నాడు. అందులో బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ఈ రోజు ఈ సమయాన్ని మాకు ఇచ్చిన రీతిని బట్టి దేవదేవిని వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రత్యేక వందనాలను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జయకుమార్ గారు, నాన్నగారి పట్ల మీరు మరి ఆయనతో ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. అయితే ఈ రోజు నేను ఇప్పటి వరకు తెలీదు, నేను 2వ తారీఖున విక్టర్ ఐజాక్ గారితో నేను మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారంటే బాగున్నా ఉన్నారన్నారు. ఆయన కష్టంగానే ఏం చెప్పలేదు మాకు. ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను నేను. అయితే మా సువార్త టీమ్ లో అందరికి బాగా ఇష్టమైన వ్యక్తి ఐజాక్ గారు. వారు పాట పాడుతున్నప్పుడు ఆ వీధుల్లో కానీ ఆ గ్రామాల్లో కానీ ప్రజలు ఎంతో ఆసక్తితో వినటానికి ఆ ఉత్సాహం చూపించేవాళ్ళు. అలాంటి దైవజనులు మరి మా దగ్గర మన విడిచి వెళ్ళిపోవటం అంటే నిజంగా చాలా బాధాకరం. ఆ వారికి సంబంధించిన కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ ఇచ్చిన తర్వాత పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఇది దువాడ దగ్గర మంగళపాలెంలో ఐజాక్ గారు పాడిన పాట అండి. చాలా అద్భుతంగా పాడారు ఆ రోజు. ఇది గాజువాక్ అండి. గాజువాక్ అంటే మన సిహెచ్ఎస్ రాజ్ గారి ఏరియా. ఇది గాజువాక ఎన్ఏ మన పంతు గారి మేడ ఆపోజిట్ అండి. ఇది ఇక్కడ కూడా పాట పాడారు. ఇది రాత్రి అయిపోయింది, ఎక్కడో మనం చెప్పలేం కానీ ఇది కొండకర్ల వారే లుంగితో ఉన్నారు. లుంగితో ఉన్న వ్యక్తి ఐజాక్ గారు. వారింట్లోనే సువార్త ప్రకటించే వారి ప్రాంతంలో ఆ రోజు దిగిన ఫోటో. ఒక పాటను మనం వీడియో వినబోతున్నాం అండి. వారి పాట సృష్టికి సువార్త చాటించే దేవుడు, సర్వ సృష్టికి సువార్త చాటించే దేవుడు, గురువిలో నల్లల్ల మరువలేని దేవుడు, గురువిలో నల్లల్ల మరువలేని దేవుడు, సర్వజనులకు యేసు సాక్షాత్ 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 దేవుడు. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, 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 స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, 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 యేసు మహాదేవుడు, అందరు పాట విన్నారండి? ప్లే అయిందా అందరికి? సార్ ఓకే ఓకే. ఇప్పుడు షాలెం ఇజ్రాయెల్ గారు మరి కొన్ని విషయాలు పాస్టర్ గారిని బట్టి
ఐజాక్ గారిని బట్టి కొన్ని విషయాలు చెప్పవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. చాలా బాధ అనిపించింది మాట చూడంగానే. అవునండి, అయితే విక్టర్ ఐజాక్ గారు నాకు చాలా సంవత్సరాల క్రితం పరిచయం, దాదాపు 91-92 ఆ టైంలో పరిచయం. పండుకర్లో చర్చికి ఒకసారి నన్ను ఇన్వైట్ చేశారు. అంటే ఇక్కడ వాళ్ళకి పర్మనెంట్ పాస్టర్గా లేనప్పుడు కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చి ఎవరిని అడుగుతారు, కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎవరిని పంపించారు. అప్పుడు నేను కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో బీడీ స్టూడెంట్గా నేను ప్రాక్టికల్ వర్క్ చేస్తాను అన్నమాట, ఏసీటీసీ నుంచి వచ్చి. అప్పుడు కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్ నన్ను పంపించారు కొండకల్ల. పంపించి మాట్లాడే సందర్భంలో మాకు ఎక్కడ దూరపు చుట్టరికం కూడా ఉందని తెలుసుకుని ఇక అక్కడి నుంచి నన్ను బావగారు బావగారు అని పిలుస్తూ ఎంతో ప్రేమ చూపించేవారు. ఎంతో నేనే సిగ్గుపడేవాడు ఆయన చూపించిన ప్రేమలో, పదో వంతు కూడా నేను చూపించేవాడిని కాదు ఆయన విషయంలో. చాలా నన్ను మాత్రం వదిలేవారు కాదు, ఎంత ప్రేమ తెలియదండి. అంత అద్భుతంగా ఉండేవారు. వైజాగ్ వస్తే ఖచ్చితంగా మా ఇంటికి వస్తుండేవారు. తర్వాత ఎప్పుడైతే సువార్త మేము ప్రారంభించాము ఇక ఆయన సువార్తలో పాల్గొనడం మొదలుపెట్టారు. ఇక గెత్తలేసి చాలా అద్భుతంగా మాతో ఉండేవారు. ఎంత సంతోషం ఉండేది. కొన్నిసార్లు అయితే ఆనంద్ గారి ఇంట్లో కూడా ఉండిపోయేవారు. అక్కడ మా ఇంట్లో కూడా మా స్టూడియోలో కూడా ఉన్నారు. కొన్నిసార్లు మేము ఉంచేసేవాళ్ళం. ఇంకెందుకు వెళ్ళి ఇటు రావడం, అంత అంత దూరం నుంచి బండి మీద డ్రైవ్ చేస్తున్న అనకాపల నుంచి కొండకాల నుంచి బండి మీద వచ్చేవారనమాట. కాబట్టి వద్దు ఆ టైంలో కష్టం అని చెప్పేసి మేము ఉంచేసేవాళ్ళం అనమాట. కనుక ఆ విషయంలో మేము ఎంతో ఆయన ప్రభువుగా వాడబడినందుకు సంతోషిస్తున్నా. ఆయన ప్రభుతో ఉన్నారు, ప్రభువులో సంతోషంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని కోరుతాను. మరి వారిలాగా మనం కూడా సువార్త ఎలా ఆసక్తి విడవకుండా మన జీవితాంతం మనకు శక్తి ఉన్నంత వరకు ప్రభు సేవలో సాగిపోవాలని నేను నా ఆశ వ్యక్తపరుస్తున్నానండి. మరి విక్టర్ ఐజాక్ గారి బిడ్డలకు వారి కుటుంబాలకు దేవుడు ఆదరణ ఓదార్పు అనుగ్రహించను గాక. ఆమేన్. ఓకేనా ఆనంద్ గారు? థ్యాంక్ యూ అండి మాస్టర్ గారు. ఇప్పుడు ఆఖరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి నావీ ప్రకాష్ గారు చేస్తారు. పెద్దలు నావీ ప్రకాష్ గారు ఆఖరి ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థన అయిన వెంటనే మీ వీడియోని ఆన్ చేసుకోండి. పరశుశాల మిజరాల్ గారు అందరినీ ఒకసారి పలకరిస్తారు కాబట్టి దయచేసి వీడియోలు ఆన్ చేసుకోండి. నావీ ప్రకాష్ గారు పెద్దలు ప్రార్థన చేద్దాం అండి. ప్రార్థన వినిపిస్తుందా మాట? ఎస్ సార్. వీడియో కొంచెం పురుగులు వస్తున్నాయి, అందు గురించి ఆఫ్ చేశాను అండి. సరే సరే ఓకే అండి. వీడియో పురుగులు వస్తున్నాయి, అందు గురించి లైట్ ఆఫ్ చేశాను. ఓఎస్ అండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం అండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకుతుంది నాయన, మీ ఘనమైన పాదాలకి వేళ స్థుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా మా ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మాకు ఆరోగ్యం ఇచ్చి నాయన మరి గత అనేక దినాలుగా సంవత్సరాలుగా నన్ను దక్కల మాటను భద్రపరిచారు. మరి ముఖ్యంగా ఈ కరోనా అంతట్లో మా ప్రభు మీ వాళ్ళందరినీ దక్కల మాటను భద్రపరిచి కాచి కాపాడుతున్న దేవాన్ని వందనాలు చుట్టూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి గత నెలలు సమయాలు నేను 400 దినాలు మేము సువార్త జరిగించున్నాం. ప్రతి నిత్యము నేను మరి వేకుజామునే అనేక ప్రాంతాలకు తిరిగి ఆ యొక్క పరిచర్యను మేము చేయడానికి మా ప్రభు మీరు సహాయం చేశారు. మీకు వందనాలు. మా ఆశను మా ప్రభ మా తండ్రి నాయన మరి మీ యొక్క ఆజ్ఞను మా ప్రభు నెరవేర్చుట్లో మా తండ్రి మేము అందరం కూడా మరి పాలిభాగస్ రావడానికి మిమ్మల్ని అందరినీ కూడా మీరు చేర్చిన దేవాన్ని వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆ యొక్క సువార్త సేవ నడిపించిన నాయకులను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. అయితే మా ప్రభు నాయన ఆ యొక్క 400 దినాల యొక్క పరిచర్య మరి ఆగిపోకుండా దాన్ని మళ్ళీ మేము కొనసాగించుకోవడం నాయన మీరు ద్వారాలు తెరవండినండి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం దేవా. నేను మా ప్రభ నన్ను ఈ యొక్క ప్రపంచం అంతా కూడా నా ఈ కరోనా వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంది మా ప్రభ. అనేక మంది నైనా ప్రియులను పోగొట్టుకున్నారు, అనేక మంది రకరకాలుగా నైనా మరి ఎంతో నష్టపోయారు తండ్రి. వాటన్నిటినీ మా ప్రభు సన్నిధిలో మేము ప్రార్థించుండగా ఇక ఈ స్థితి నుంచి దూరపరచండి. మునుపటి స్థితిని మేము చేరుకోవడానికి సహాయం దయచేయండి. మరి మేము కూడా మా ప్రభ నాయన మునుపటిలాగేనైనా మరి బహిరంగంగా వెళ్ళి నన్ను సువార్త సేవ చేయడానికి నన్ను మాకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నన్ను విక్టర్ అయ్యగారు గట్టినైనా మా ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని విడిచి వెళ్ళిన గృహాలన్నిటికీ మీ ఆదరణ ఓదార్పు దయచేయండి మా ప్రభ. తను ఎంతో యాక్టివ్గా చాలా దూరం నుంచి మాతో కలిసి వచ్చేవారు మా ప్రభ. మేము ఏ కూజాము ఏ స్థలం ఉంటే ఆ స్థలానికి నైనా అంతేకమైన దూరం నుంచి నైనా ఆయన వచ్చి మాతో కలిసి మా తండ్రి మా ప్రభావ ఎంతో ఉత్సాహంగా యవనస్తుడి వలె గంతులు వేస్తూ నేను ఆ యొక్క పాటలు పాడిన ఎంతో మందికి ఉత్సాహాన్ని కనిపిందేవా. ఆయన మా ప్రభా నన్ను సన్నిధిలో చేరిన నమ్ముతున్నాను తండ్రి. నేను
ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిన గృహాలన్నిటికీ వారి బంధువులకు బిడ్డలకు అందరికీ నన్ను మీరు ఓదార్పు దయచేయండి. ఆయన లేటు లోటు తీర్చలేని అయినప్పటికీ మా ప్రభు మీరే వారికి సహాయకారిగా నడిపించి నడిపించున్నాం తండ్రి, మీకే వందనాలు. ఆయన మా ప్రభు మరి యొక్క సువార్త పరిచయంలో మా ప్రభు భాగంగా ఏర్పాటు చేయడిన జూమ్ మీటింగ్ను బట్టి మా ప్రభు మీకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్లో ప్రార్థనలోను అలాగే వాక్యం చెప్పట్లోను మరి సాక్ష్యాలు అన్నింటిలోని పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డ మీరు దీవించండి. ప్రతి వ్యక్తిని కూడా మా ప్రభు ఆత్మీయ మీరు బలపరిచిన ఆయన అనేక సందర్భాల్లో నేను వాడబడికి సహాయం దయచేయండి. మా ప్రభు అందరినీ మీరు గుర్తించండి, సహాయం దయచేయండి. తన మా ప్రభు నడిపించిన నాయకులకు కలిగిన మీరు మా కొరకు ఏర్పాటు చేసిన యొక్క మంచి సౌకర్యాన్ని సదుపాయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ జూమ్ లేకపోయినట్లయితే మా ప్రభు మేము ఏమైపోతుంది నాన్న? ఈ యొక్క కష్టకాలంలో మా ప్రభు మారు మా కొరకు ఏర్పాటు చేసిన యొక్క మంచి సదుపాయాన్ని కూడా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆత్మస్వాధీనంలో నడిపించుకోమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మళ్ళీ అపరాధము చేసిన వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కిడిని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమె. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, మన సువార్త సభ్యులందరికీ, వారి కుటుంబాలకు, మరి విక్టర్ ఐజక్ గారి బిడ్డలు వారి కుటుంబాలకు తోడండి, ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపించను గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించేవుడు లోకమును ఎంతో ప్రేమించేందు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ప్రేమించెను. అందరికి వందనాలండి. అమృతరాజు గారు వందనాలు, రాజబాబు గారు కుటుంబ సభ్యులు వందనాలు, నేవి ప్రకాష్ గారు, నిర్మలా ప్రకాష్ గారు వందనాలు, సిహెచ్ఎస్ రాజు గారు ప్రైజ్ రాడు వందనాలు, తాళ రాజేష్ గారు వందనాలు, మరి విక్రేజ్ గారు కుమారుడు జయ్ కుమార్ గారు ఫ్యామిలీకి వందనాలు, కొంత మోహన్ గారు నిర్మా మోహన్ గారికి వందనాలు, మరి జాషువా గారు ఈ రోజు మంచి వాక్యం చెప్పారు వందనాలు సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు వందనాలమ్మా, మరి కమల ఆనంద్ గారు కూడా ఉన్నారు వారికి కూడా వందనాలు, మరి ఎంపీ రావు గారు మీకు వందనాలు, తల్లి హెవీల తల్లి ప్రైజ్ రాడమ్మా అందరికి వందనాలు, ప్రదీప్ గారు వందనాలు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆనంద్ గారు, ఆనంద్ గారు ఓకే మాస్టర్ గారు థ్యాంక్ యూ అండి అందరికి. జయ్ కుమార్ గారు ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా ఇస్తారా? ఏమైనా ఉందా అండి జయ్ కుమార్ గారు అనౌన్స్మెంట్ ఏముందా? బాబు అన్మ్యూట్ చేయండి, జయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి మీరు. జయ్ కుమార్ గారు మాట్లాడండి, ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా ఇవ్వగలరా? ఉన్నాయేమన్నా? అది కోవిడ్ కు తగినాక డాడీ కార్యక్రమం జ్ఞాపక చేయాలనుకుంటున్నా, తప్పనిసరిగా మీరు అందరూ కూడా రావాలని ఇన్ఫార్మ్ చేస్తాను సార్. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం, డాడీని జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. ఓకే జయ్ కుమార్ థ్యాంక్ యూ. మనం ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కోవిడ్ చల్లారిన తర్వాత మొత్తం సువార్త సభ్యులందరూ రావడానికి ప్రయత్నం చేస్తాం. వీలైతే మన చర్చ్ ఏరియాలో సువార్త కూడా చేద్దాం తప్పకుండా, అంటే జస్ట్ అలా నిలబడి ఎటువంటి తిరగకుండా మనం చేయొచ్చు డాడీని జ్ఞాపకం చేసుకుంటూ. మాకు ఒక్క కోరిక ఏంటంటే డాడీ చిడతలు మాకు ఇస్తే మేము జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాం. డాడీ చిడతలు మరి హైదరాబాద్ నుంచి రప్పించండి తమ్ముడిని అడిగి, అవి మా సువార్త సభ్యులు ఎవరో ఒకరు మేము వాడతాం, సువార్తలో వాడతాం డాడీ జ్ఞాపకార్థంగా. ఏం చెయ్యకుమా సార్, ఆ పాట ఉందండి, యేసు మహాదేవుడు ఎంత మంచి దేవుడు, నాకు చూపించారు కదా. ఆ ఇస్తా పంపిస్తాను రాజేష్ గారు, తప్పకుండా పంపిస్తాను. ఓకే ఆనంద్ గారు. ఓకే అండి, ఈ రోజు జూమ్ ద్వారా సువార్త కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభువారి నామంలో మీకు
వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, అందరికి వందనాలు. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను. ఎస్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ.